అర్హులైన పేదలందరికీ పింఛన్లు మంజూరు చేసి వారి జీవితాల్లో ఆనందాన్ని చూడటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. స్థానిక 50 డివిజన్లో పింఛన్లు మంజూరైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గురువారం ఎస్ఎంఆర్ నగర్లో మేయర్ నూజహాన్ పెదబాబు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేసి ఎందరో జీవితాల్లో సంతోషాన్ని నింపారని అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఏలూరు నియోజకవర్గం 50 డివిజన్ పరిధిలో శాసనసభ్యులు ఆళ్ళ నాని చొరవతో ఈ నెలలో రెండు విడతలుగా మొత్తం 1658 పింఛన్లు మంజూరు అయ్యాయని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజాము నుండి డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు ఒక పండగ వాతావరణంలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పింఛన్దారులు, పాత పింఛన్దారులు, ఆసుపత్రిలో ఉన్న వారికి, మంచం మీద నుండి లేవలేని వారికి పింఛన్లు అందజేసి వారి ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నారని అన్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి నెల 29,500 మందికి సుమారు 8 కోట్ల రూపాయల పింఛన్ల రూపాన అందజేయడం ఎంతో గొప్ప విషయమని మేయర్ నూజహాన్ అన్నారు. ఎక్కడైనా సమస్య వస్తే మున్సిపల్ సిబ్బంది అప్పటికప్పుడు హాజరై ఆ సమస్యను పరిష్కరిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఏలూరు నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గవరపేట నాయుడు, మానుకొండ శ్రీను, మణికుమారి పిల్లా శివ, నక్కా కృష్ణ, ఈ రామకృష్ణ, శ్రీను, మల్లేశ్వరరావు, సచివాలయ అడ్మిన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మరి వితంతువులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇటువంటి వారందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ కానుకల్ని అందిస్తూ మరి వారి జీవితాల్లో సంతోషాలు నింపుతూ ఉన్నారు. మన శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారి సారథ్యంలో మరి వారి చొరవతో మన ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకు సంబంధించి మరి కొత్తగా 1658 పెన్షన్లు కొత్తగా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ నెల 1వ తారీఖునే మరి దాదాపుగా 812 పెన్షన్లు మరి మంజూరు అవ్డం జరిగింది. అదేవిధంగా మరి 2వ విడత 846 పెన్షన్లు మళ్ళా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన మరి 1వ తారీఖునే గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి కొత్తగా వచ్చినటువంటి పెన్షన్దారులందరికీ కూడా మరి అందించడం జరిగింది. మరి ఎక్కడైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కూడా మరి ఎవరో కూడా ఇబ్బంది పడకుండా వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. ఎవరైతే మరి మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి కూడా తీసుకెళ్లి ఈ యొక్క పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. మరి మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరి దాదాపుగా 29,500 పెన్షన్లని మరి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 8 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా అండదండలుగా నిలుస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరి వీళ్ళందరూ కూడా మన సంక్షేమ కార్యక్రమాలు, మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలుని మరి మర్చిపోకుండా అందరూ కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే రోజుల్లో మన ప్రీతం ముఖ్యమంత్రిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక 50 డివిజన్లో కార్పొరేటర్ గారు, అట్లాగే నగరపాలక సంస్థ మేయర్ గారి డివిజన్ అయినటువంటి 50 డివిజన్లో ఈ నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ఈ రోజున 14 మందికి కొత్తగా పెన్షన్లు రావడం జరిగింది. మరి క్రిందటి నెల కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లు వాళ్ళతో పాటు ఈ నెల కూడా కలిపి సుమారుగా 475 మందికి 50 డివిజన్లు కొత్తగా పెన్షన్లు 19తో కలిపి 475 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. అట్లాగే స్థానికంగా 50 డివిజన్లు కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రతి నెల కూడా వికలాంగులకు కానివ్వండి, అట్లాగే డయాలసిస్ పేషెంట్లకు కానివ్వండి, అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం ఏలూరు నగరంలో. మరి గౌరవ శాసనసభ్యులు ఆళ్ళనాని గారి చొరవతో నగరంలో ఉన్నటువంటి ప్రతి అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఒక పెన్షన్ కానుకే కాకుండా ప్రతి గవర్నమెంటు ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ ప్రతి కార్యక్రమం కూడా పేద ప్రజలకి చేరై వేయాలని చెప్పి దృఢ సంకల్పంతో గౌరవ శాసనసభ్యులు వారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరం కూడా అహర్నిశలు మరి కష్టపడుతూనే ఉన్నాం 24 గంటలు. పేద ప్రజలు ఎవరికీ కూడా అన్యాయం జరగకూడదు, నష్టం జరగకూడదు. మరి
చేస్తున్నటువంటి అభివృద్ధి కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా సహకరించాలి మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు నిండు నూరిళ్ళు కూడా ప్రజల పరిధిల కోసం ఆహారనిసలు కష్టపడే శక్తి ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రి వర్యులు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి గారికి తీసుకునేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తాను.